అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మామ్స్ కిచెన్. తెలంగాణలో చిన్న చేపల పులుసు కర్రీ ఎలా చేసుకుంటారో నేను చేసి చూపెడతాను. ఈ విధంగా చేపల పులుసు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఎలా చేయాలో చూపెడతాను. ముందుగా చింతపండును నానబెట్టుకోవాలి. చింతపండు ఒక 10 మినిట్స్ నానాలి. చింతపండు నానేలోపు ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని ఆయిల్ లేకుండా వేపుకొని అందులో ధనియాల పొడి వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ చేపలను కొడిపెలు అంటారు. ఈ చేపలను శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులో కారపొడి వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఉల్లిగడ్డను గ్రైండ్ చేసుకున్నాము కదా, ఉల్లిగడ్డ ధనియాల పొడిని అది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి. వేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కలిపి పెట్టుకున్న చేపలను వేసుకోవాలి. వేసుకొని ఒకసారి గరిటెతో ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండు రసాన్ని తీసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకున్నాక ఒక 10 మినిట్స్ స్టవ్ మీద ఈ చేపల పులుసును ఉడికించుకోవాలి. 10 మినిట్స్ ఈ చేపల పులుసు ఉడికిన తర్వాత ఇందులో ధనియాల పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ అంటే జీలకర్ర, మెంతులు, ధనియాలు వేపుకొని గ్రైండ్ చేసుకున్న పొడి అన్నమాట. ఈ పొడిని ఇందులో వేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు చేపల పులుసును ఉడికించుకోవాలి. కర్రీ ఇలా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చిన్న చేపల పులుసు కర్రీని ఈ విధంగా చేస్తే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ చిన్న చేపల పులుసు కర్రీని తెలంగాణలో ఇలాగే చేసుకుంటారు. ఈ చేపల పులుసును సింపుల్గా వండుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను చేసిన ఈ చేపల పులుసు మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.